నాకొక డౌట్ అండి, ర్యాండమ్ షుగర్ అంటే ఏంటి, పీపీ షుగర్ అంటే ఏంటి, రెండు ఒకటేనా? షుగర్స్లో ఏది ఇంపార్టెంట్, ఫాస్టింగ్ షుగరా, పీపీ షుగరా, ర్యాండమ్ షుగరా? అది కాక ఈ మధ్య హెచ్బిఏబిసి బీబీసీ అని ఏదో పరీక్ష అంటున్నారు, దాని కథ ఏంటి తెలుసుకుందాం డాక్టర్ సమీర్ నందన్ గారి ద్వారా. షుగర్ పరీక్షలు బేసిక్గా మూడు రకాలు. పరకడుపున చేసే షుగర్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. తిన్న తర్వాత గంటన్నర లేదా రెండు గంటల తర్వాత చేసే పరీక్షని పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటారు. ఈ రెండు షుగర్లు కాక ఇతరత్ర ఏ సమయంలో చేసినా దానిని ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటారు. కొంతమంది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకటే చెకప్ చేసుకుంటారు, అది నార్మల్గా ఉంటే వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయని అనుకుంటూ ఉంటారు, అది తప్పు. కొంతమంది మాత్రము ఫాస్టింగ్తో పాటు పోస్ట్ ప్రాండియల్ షుగర్ కూడా చెక్ చేస్తారు, ఈ రెండు కంట్రోల్లో ఉండగానే వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉందనుకుంటారు, ఇది కూడా తప్పే. ఎందుకో చెప్పమంటారా? ప్రతి ఒక్కరి షుగర్లు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయండి. ఈరోజు వచ్చిన రీడింగ్ రేపు రాదు. ఈరోజు ఫాస్టింగ్ 100 వచ్చిందనుకోండి, అదే ట్యాబ్లెట్ వేసినా రేపు 120 రావచ్చు, 140 రావచ్చు, 200 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే పోస్ట్ ప్రాండియల్ షుగర్ కూడా ఆ రోజు ఆ పూటకి తిన్న తిండి బట్టి విపరీతంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి 150 వస్తే మరొక రోజున 250 రావచ్చు, ఇంకో రోజున 200 రావచ్చు, ఇంకో రోజున 100 రావచ్చు. నిజంగా అంతంత వేరియేషన్ వస్తుందా అని ఆశ్చర్యపోతున్నారా? తప్పకుండా రాగలదండి. ఎందుకంటే షుగర్ అనేది ఎన్నో పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ పూటకి మనం తిన్న తిండి బట్టి, ఆ రోజు మనం నడిచిన నడక బట్టి, ఆ రోజు మనకున్న మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ బట్టి ఎప్పటికప్పుడు షుగర్స్ మారిపోతూనే ఉంటాయి. కనుక ఏదో హాస్పిటల్కి వెళ్ళే ఒక్క రోజున మాత్రము ఆ ఫాస్టింగ్ షుగరు, ఆ పోస్ట్ ప్రాండియల్ షుగరు చూసుకుని మన రోజంతా మన జీవితం అంతా అలాంటి షుగర్సే మెయింటైన్ అయిపోతాయి అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. మరి ఈ సమస్యకి ఏంటి పరిష్కారం? ఏ షుగర్ని చూసి ట్రీట్మెంట్ ఇవ్వాలి? దానికి సమాధానం హెచ్బిఏవన్సి అనే పరీక్ష. హెచ్బిఏవన్సి అనేది కూడా షుగర్ పరీక్షే. అయితే ఈరోజు పరీక్ష చేస్తే ఒక్క ఈ పూట షుగర్లే కాక నిన్నటి షుగరు, మొన్నటి షుగరు, ముందు వారము, ముందు నెల, మరో నెల, అనగా మొత్తం 3 నెలల మొత్తం షుగర్ని యావరేజ్ కట్టేసి ఒకే ఒక మాటలో మనకి రిజల్ట్ ఇచ్చే పరీక్ష హెచ్బిఏవన్సి. ఈ హెచ్బిఏవన్సి రిపోర్ట్ కరెక్ట్గా వస్తే గత 3 నెలల కాలము మన షుగర్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క అనమాట. ఈ హెచ్బిఏవన్సి బాగుంటే ఆ ఒక్క పూట ఫాస్టింగ్ షుగర్ కానీ, పీపీ షుగర్ కానీ, ర్యాండమ్ కానీ కాస్త ఎక్కువ వచ్చినా కాస్త తక్కువ వచ్చినా అంతగా భయపడాల్సిన పని లేదు. ఇక హెచ్బిఏవన్సి రిపోర్ట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాము. 6% to 7% మధ్యలో రావడం అనేది బెస్ట్ రిపోర్ట్ అన్నమాట. ఇలా వస్తే కనుక ఫ్యూచర్లో కూడా కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. 7 to 8% మధ్యలో ఉన్నా పర్వాలేదు, వీళ్లకు కూడా సీరియస్ కాంప్లికేషన్స్ అంత త్వరగా రావన్నమాట. కానీ ప్రతిసారి 8% ఆర్ అబోవ్ వస్తుందనుకోండి, వీరికి త్వరగా షుగర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ హెచ్బిఏవన్సి పరీక్ష షుగర్ లేని వాళ్ళకు కూడా చేయొచ్చండి. షుగర్ లేని వాళ్ళకైతే 5.7% కన్నా తక్కువ ఉండాలి. కానీ 5.8 to 6.5 మధ్యలో ఉందనుకోండి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటూ ఉంటాము, 6.5 దాటిన తర్వాత డయాబెటీస్ అంటూ ఉంటాము. ఈ హెచ్బిఏవన్సి పరీక్ష ఎవరెవరు చేయించుకోవాలి, ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రతి 3 నెలలకొక్కసారి ఈ హెచ్బిఏవన్సి చేయించాలి. ప్రతి 3 నెలలకి తమ హెచ్బిఏవన్సీని 6 to 7 మధ్యలో కానీ లేదా 7 to 8 మధ్యలో కానీ పెడుతూ వచ్చిన వాళ్ళు 10 ఏళ్లకి, 20 ఏళ్లకి, 25 ఏళ్లకి, 30 ఏళ్లకి కూడా డయాబెటీస్ యొక్క సీరియస్ కాంప్లికేషన్స్ అనేది ఈజీగా చూడరు. మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ హెచ్బిఏవన్సి టెస్ట్కి ఫాస్టింగ్తో పని లేదు. ఈవెన్ ర్యాండమ్ శాంపుల్లో కానీ రోజులో ఏ టైంలో శాంపుల్ తీసినా కూడా హెచ్బిఏవన్సి పరీక్ష అనేది నడిపేయచ్చు. అయితే ఆ రిజల్ట్ని ఇంటర్ప్రెట్ చేస్తున్నప్పుడు ఒకే ఒక్క ప్రికాషన్ ముఖ్యమైనది. హెచ్బి అనగా హిమోగ్లోబిన్ సపోజ్ మనకి తక్కువ ఉందనుకోండి, అప్పుడు మాత్రము మన హెచ్బిఏవన్సి కాస్త తప్పు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయము మీ డాక్టర్ గారు తప్పకుండా చూసుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, టేక్ హోమ్ మెసేజ్ ఏమిటంటే కేవలం ఫాస్టింగ్ అండ్ పీపీ షుగర్స్ మీద డిపెండ్ అయ్యి ఊరుకోవద్దు. వాటికన్నా హెచ్బిఏవన్సి పరీక్ష చాలా చాలా ప్రధానమైనది, కంపారిటివ్గా చీప్ అయిన పరీక్ష కూడాను. ప్రతి 3 మంత్స్కి ఒక్కసారి షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష చేయించుకోవాలి. ఆ వాల్యూ 6 to 7 మధ్యలో కానీ లేదా 7 to 8 మధ్యలో కానీ ఉండేలాగా లైఫ్ లాంగ్ జాగ్రత్త పడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రేక్షకుల కోరిక మేరకు మరెన్నో డయాబెటీస్ వీడియోస్ మీ ముందుకు రానున్నాయి. సో స్టే ట్యూన్, లైక్.
share and subscribe our channel, The Preventive Doc. Thank you.